నేతల పరస్పర విమర్శలతో వరంగల్ రాజకీయం హీట్ ఎక్కింది. ఆరూరి రమేష్ కడియం శ్రీహరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కడియం వెన్నుపోటు పొడిచారని అన్నారు ఆరూరి. అయితే తాను కాదు, రమేషే వెన్నుపోటు పొడిచారన్నారు కడియం. తన వల్లే ఆరూరికి ఈ స్థాయి వచ్చిందంటున్నారు కడియం. దోపిడీలు పెరిగాయని, ఆరూరిని ప్రజలు ఓడించారని అన్నారు కడియం శ్రీహరి. నిన్నటి వరకు వారిద్దరు గులాబీ జెండా కింద పనిచేశారు. ఇప్పుడు ఒకరు కమలంగూటికి చేరితే ఇంకొకరు హస్తం పార్టీలో ఉన్నారు. తాజాగా ఆ ఇద్దరు నేతల వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకీ ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు? కొంతమంది వితిన్ పార్టీలో పార్టీ ద్రోహులు, మొన్ననే పార్టీ మారిన వారు కావాలి అని వెన్నుపోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని మరి మూడోసారి గెలిస్తే ఎక్కడ మంత్రిగా పోటీ వస్తారో అని మరి మొన్నటి మహానుభావుడు ఏం చేసిండో కూడా మా పత్రికా సోదరులందరికీ తెలుసు. నీ వ్యవహార శైలి పైన మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన, ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా. కొన్ని ఊళ్ళో కూడా నేను ఎంటర్ కానియాలి. ఎన్ని రకాల ఆందోళన చేసినో తెలుసు. వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి, విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. ఆ మాటకు వస్తే, నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు.